ना कल लेक रहा నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ రోజు అయితే మా ఆఫీస్ లో హాలోవీన్ థీమ్ పార్టీ. హాలోవీన్ థీమ్ పార్టీ అంటే ఇంకా ఫేస్ పెయింటింగ్స్, డ్రెస్ అందరూ ఒకటే కలర్ వేసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడైతే మా ఆఫీస్ లో బ్లాక్ ఆర్ రెడ్ కలర్ వేసుకోవాలని చెప్పారు. ఇంకా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి బ్లాక్ ఇష్టం ఉంటుంది కదా, సో అందుకని ఇంకా మా టీమ్ లో కూడా అందరు కూడా బ్లాక్ ఎక్కువ వేసుకున్నారు. ఆ రోజు అయితే అసలు మొత్తం బ్లాక్ ఏ తెలుసా, మా ఆఫీస్ లో హాఫ్ ఆఫ్ ద పీపుల్ బ్లాక్ వేసుకున్నారు కావచ్చు. ఇంకా మా టీమ్ లో కూడా అందరూ 90% పీపుల్ బ్లాక్ వేసుకున్నారు. ఇంకా అందుకని టీమ్ పిక్స్ చూద్దాము అని చెప్పేసి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి టీమ్ పిక్స్ అయితే ఒక 30 మినిట్స్ అలా టీమ్ పిక్స్ కి అయిపోయింది. ఇంకా తర్వాత ఫేస్ పెయింటింగ్ అవుతుంది అనమాట. ఇంకా ఫేస్ పెయింటింగ్ కోసం అని చెప్పేసి ఇంకా మా ఆఫీస్ లో ఉన్న క్యాఫ్టీరియాకి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము అప్పటికి ఇంకా మా ఐటమ్స్ అన్ని తీర్చుకొని వచ్చేసరికి వేరే టీం వాళ్ళు స్టార్ట్ కూడా చేసేసారు. అండ్ ఇంకా వేరే టీం వాళ్ళు అసలు హాఫ్ కావచ్చు, మేబీ 30% ఆఫ్ పెయింటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము తొందర తొందరగా ఇంకా స్టార్ట్ చేసాము. అప్పుడే పిక్చర్ ఇది అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి ఇంకా ఇక్కడ డిఫరెంట్ ఏంటి వేరే టీమ్స్ కి మా టీం కి అంటే అందరూ ఏమో అక్రిలిక్ పెయింట్ తో చేస్తున్నారు. సో మా వాళ్ళైతే మేకప్ తో చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. ఎందుకు మేకప్ తో చేస్తున్నారని నాకు తెలియదు, కానీ మా ఫ్రెండ్ కి మేకప్ మంచిగా వచ్చు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా వచ్చు అని చెప్పేసి అని అనింది. అందుకని ఇంకా మేకప్ తో చేస్తా అని చెప్పింది. బట్ ఇంకేం చేద్దాము సర్లే అని నేను కూడా ఓకే మేకప్ అయితే మేకప్ ఓకే ఫైన్ అనుకున్నాను. అండ్ ఈసారి నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. పోయిన ఇయర్ కూడా జరిగింది. అండ్ మా దాంట్లో మా ఆఫీస్ లో ఎవరైతే బెస్ట్ గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. సో అది పోయిన ఇయర్ స్టార్ట్ చేశారు. అందుకని ఈ ఇయర్ అయితే అసలు పోయిన ఇయర్ 50% 30% పీపుల్ చేస్తే ఇయర్ 90 to 100 పీపుల్ చేశారనుకుంటా. అంతమంది కాదు, అంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్, ప్రతి టీమ్ లో 2 to 3 పీపుల్స్ అలా పార్టిసిపేట్ చేశారు. మంచిగా అనిపించింది అంతమంది పార్టిసిపేట్ చేయడం. అండ్ ఇంకా నాకు కూడా మంచిగా అనిపించింది మళ్ళీ చేస్తామో లేదో అని చెప్పేసి ఇంకా ఈ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో మా టీమ్ లో నేను అండ్ ఇంకొక అమ్మాయి పార్టిసిపేట్ చేస్తున్నాం. సో ఒక పార్టిసిపే లైక్ ఒక పార్టిసిపెంట్ ఒక ఆర్టిస్ట్ అలా ఉంటారనమాట. గిఫ్ట్స్ ఇద్దరికి ఉంటాయి. సో ఎవరు బెస్ట్ గా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది. సో మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ చేసింది. అండ్ ఇంకా ఇక్కడ ఏంటి అంటే కొంచెం టైప్ ఆఫ్ స్పైడర్ అలా అనమాట. ఇంకా తనైతే వేసేస్తుంది. ఫస్ట్ నాకు నేను చూసుకున్నప్పుడు ఎవరో కొడితే దెబ్బ తగిలి కమిలిపోతుంది చూడండి అలా అనిపించింది నాకని. నాకు మా ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు, ఏంట్రా కమిలిపోయినట్టు అలా ఉంది అని చెప్పేసి. సర్లే అని ఇంకా నవ్వుకున్నాము. అలా అయితే అయ్యింది. మా ఫ్రెండ్ మంచిగా నీట్ గా వేస్తుంది. ఇంకా ఐ దగ్గర వేసరికి అది కొంచెం కలలో పడిపోయినట్టు అనిపించింది. అండ్ ఐ బాల్ కదా, ఎందుకు ఐకి రిస్క్ అని చెప్పేసి ఇంకా అప్పుడే ఆపేసాము. ఒక 2 మినిట్స్ అలా చెక్ చేద్దాము అని చెప్పేసి చూసేసరికి నాకు కొంచెం ఐలో అలా పడిపోయింది. సో ఆపేసాము ఇంకా. అరే నా కళ్ళు లేకరా, టిష్యూ లేదా? కళ్ళల్లో ఉంది, కళ్ళల్లో ఉంది, టిష్యూ కావాలా? ఒక 1 మినిట్ అలా కొంచెం పెయిన్ వచ్చినట్టు అనిపించింది. తర్వాత ఇంకా టిష్యూ తోటి వెట్ టిష్యూ తో అలా క్లీన్ చేసేసాను నేను కాసేపు. తర్వాత ఇంకా నాకు బాగానే అనిపించింది, ఏమంత పెయిన్ రాలేదు, ఏమంత ఎఫెక్టింగ్ కూడా అనిపించలేదు. అందుకని ఇంకా మళ్ళీ కంటిన్యూ అయితే చేసేసాము. అండ్ తర్వాత ఇంకా అలా అలా అది కంప్లీట్ అయ్యి, ఎందుకంటే వేరే టీం వాళ్ళు చాలా ఫాస్ట్ గా వేసేస్తున్నారు, అయిపోయింది, ఫొటోస్ కూడా దిగుతున్నారు. సో అందుకని మేము కూడా ఫాస్ట్ గా స్టార్ట్ లేట్ గా స్టార్ట్ అయింది కదా, సో అందుకని ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాము. అండ్ అలా కంటిన్యూ చేస్తుంటే అప్పుడే మాకు గుర్తొచ్చింది ఏంటి అంటే ఫేస్ వాష్ మర్చిపోయాము. సో వేసుకుంటున్నాను బాగానే ఉంది, కానీ ఇప్పుడు తర్వాత క్లీన్ చేయాలి కదా, తర్వాత ఏంట్రా బాబు అనుకొని ఇంకా అప్పుడు మా ఫ్రెండ్స్ అంటారు జెప్టోలో ఆర్డర్ చేసుకుందాంలే లైట్లే ఆర్డర్ చేసుకొని క్లీన్ చేసుకున్నాం. బట్ అంత టైం మాకు కుదరలేదులే, ఇంకా తర్వాత ఎలా క్లీన్ చేసాను అనేది తర్వాత చూసేసేయండి. ఇంకా అలా అయితే మేమైతే కంప్లీట్ చేస్తున్నాము ఫాస్ట్ ఫాస్ట్ గానే. ఆయిల్ ఉండదా దగ్గర? ఆయిల్ ఉంటే తొందరగా పోతుంది.
ఇప్పుడు పెయింట్ పెట్టుకోవడమే కాదు ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఇలా నా ఐ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ తర్వాత నా చుట్టూరుగా చూస్తే అప్పుడే మా ఫ్రెండ్స్ అందరివి కూడా అమ్మో హ్యాండ్స్ కి అండ్ ఏంటి ఇంత డిఫరెంట్ గా వేస్తున్నారా అని అనుకున్నాను. ఐకేసి సరికి నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు అండ్ అప్పుడే చూసాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు లెవెల్లో వేసుకున్నారు అమ్మ బాబోయ్ అని అనుకున్నాము. ఇంకా అందరిది కూడా దగ్గర దగ్గర కంప్లీట్ అవుతా ఉంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్స్ తో ఉన్నారు. ఇంకా మా హ్యాండ్ కి అయితే బాకీ ఉందన్నమాట. సో హ్యాండ్ కి ఐకే స్పైడర్ కదా, ఇంకా రియల్ స్పైడర్ లా వేద్దాము, అది వెబ్ లా ఉండి స్పైడర్ లా ఉంటుందని చెప్పేసి ఒక థీమ్ అనుకుని మేము అలా అనుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్స్ నాకు హ్యాండ్స్ కేసే గ్యాప్ లో నేను వేరే వాళ్ళది అందరు ఇలా వేస్తున్నారు అని అప్పుడు నాకు ఇన్సే పైక్ కాబట్టి చూడలేకపోయాను. అందుకని ఇప్పుడు మంచిగా హ్యాండ్ కాబట్టి ఖాళీ ఉన్నా కాబట్టి చూస్తా ఉన్నాను. ఇంకా చూస్తూ చూస్తుంటేనే అమ్మ వేరే వాళ్ళే ఫొటోస్ కూడా స్టార్ట్ అయిపోయాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ హాలోవీన్ కదా, సో డిఫరెంట్ డిఫరెంట్ స్కేల్ లుక్స్ ఇవ్వాలి అని చెప్పేసి మా వాళ్ళు పాపం చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు. వేరే వాళ్ళని చూస్తే అమ్మో ఇప్పుడు ఇలా పెట్టాలని నేను కూడా స్కేరీ లుక్ అని అనిపించింది. ఇంకా మా వాళ్ళకి హ్యాండ్ ఇంకా స్కేరీ ఉండాలి, ఫేస్ ఇంకా స్కేరీ ఉండాలని డిజైన్ మీద డిజైన్ వేస్తానే ఉన్నారు. ఇంకా లాస్ట్ కి నా హ్యాండ్ అయితే ఇలా వచ్చేసింది అండ్ మా ఫ్రెండ్ నేను కొంచెం స్కేరీగా ఎలా ట్రై చేద్దాము అని చూస్తా ఉన్నాము. వేరే వాళ్ళు కూడా హ్యాండ్స్ కేసుకుంటున్నారు. ఇంకా అప్పుడే స్కేరీ లుక్ ఎలా ట్రై చేయాలి ఎలా ట్రై చేయాలి ఇలా అని ఒక థీమ్ అనుకున్నాను, లైక్ హ్యాండ్ పెట్టి ఇలా. సో బోత్ మంచి సెట్ అవుతాయి అని చెప్పేసి నేను అనుకున్నాను. ఇంకా వేరే వాళ్ళ ఫొటోస్ అయిపోయి వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే దిగాలి ఇప్పుడు ఫొటోస్. ఎలా చూపి ఎలా పెట్టాలో చూపి, జస్ట్ నాకు లైక్ హౌ షుడ్ ఐ పోర్ట్రే. ఇంకా లాస్ట్ కి అయితే మొత్తం డ్రాయింగ్ ఇలా వచ్చేసింది అండ్ ఇంకా అందరం కలిసి ఇప్పుడు పిక్స్ దిగాలి, గ్రూప్ పిక్స్, టీమ్, ఇండివిజువల్, ఇంకా అలా అని చెప్పేసి అందరం పిక్స్ అయితే దిగడం స్టార్ట్ చేసాము. అండ్ మా ఫ్రెండ్ తో ఇలా దిగడం అయితే అనిపించింది, క్రేజీగా నమ్ముకున్నాము ఈ పిక్చర్ వెనకాల అయితే. ఇంకా లాస్ట్ కి అయితే ఇలా స్కేరీ లుక్ ఇచ్చాను నేను. మీకు ఎలా అనిపించింది, నిజంగానే స్కేరింగ్ ఉందా అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అయితే ఇది చూసి కొంచెం నాకు కూడా స్కేరీగా అనిపించింది. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇది బాగుంది కదా అని అనిపించింది మాకు కూడా. సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మేమైతే గ్రూప్ పిక్స్ అలా చాలా దిగాము. దాట్స్ హౌ ఇంకా మా హాలోవీన్ అయితే కంప్లీట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా మీరు కూడా హాలోవీన్ జరుపుకున్నారా అని మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ మేకప్ మొత్తము తీయడానికి అసలు ఎంత వాటర్ ఫేస్ వాష్ మర్చిపోయాం కాబట్టి ఎంత రుద్ది రుద్ది తీసాను అనేది. ఇంకా లాస్ట్ అయితే అలా ఎలా అయిపోయింది. ఇంకా సీఎం ద నెక్స్ట్ మినీ బ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.